నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కు స్వాగతం. ముందుగా శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్ ప్రేక్షకులకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సంబరాలు. పండుగ శోభను సంతరించుకున్న పల్లెలు, పట్టణాలు. వేడుకగా ముగిసిన బాలోత్సవ్ 2017. దుమ్ము రేపిన చిన్నారులు, అదరహో అనిపించిన నృత్య ప్రదర్శనలు. ఎస్సీ వర్గీకరణ సాధనే ఎంఆర్పిఎస్ లక్ష్యమన్న జిల్లా ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జ్ నరసింహులు మాదిగ. ఈ నెల 17న ఒంగోలులో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, డూడు బసవన్న, సింగారాల బసవన్న, అయ్యగారికి దండం పెట్టు అంటూ సంక్రాంతి సమయంలో మనకు ముందుగా వచ్చే గంగిరెద్దుల వారిని చూసి మురిసిపోతాం. వారికి వస్త్రాలను సమర్పించి ఆనందిస్తాం. అయితే ఈ కళ మన జిల్లా నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పయనించిందంటే చాలామంది ఆశ్చర్యపోతారు. సంక్రాంతిలో అచ్చమైన తెలుగుదనం వెలుగుతూ ఉంటుంది. భోగి, మకర సంక్రమణం, కనుమ ఈ 3 రోజులు పండుగే కనుక దీన్ని పెద్ద పండుగ అంటారు. నిజానికి ధనుర్మాస ఆరంభంతో నెల రోజులు మామూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతూ ఉంటాయో చూసి తీరవలసిందే. బుడబుక్కల వారు, పగటి వేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. కళ్ళం నుంచి బల్ల మీద ధాన్యం బస్తాలు వస్తూ ఉంటాయి. భోగినాడు భోగిమంట విధిగా వేయవలసిందే. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగి పళ్ళు తప్పవు. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు. దశాబ్దాల నుంచి తెలుగు సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగని APUWJ జిల్లా మాజీ అధ్యక్షులు కోనూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. నగర కమిటీ అధ్యక్షుడు బచ్చు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. తెలుగు ప్రజల జీవన విధానంలో సంక్రాంతి పండుగకు ప్రత్యేకత ఉందని కోనూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంక్రాంతి పండుగ జరుగుతున్నా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా చేస్తున్నారని చెప్పారు. జర్నలిస్టు, కవి పొన్నూరు వెంకట శ్రీనివాసులు సంక్రాంతి విశిష్టతను వివరించారు. వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంక్రాంతి సంబరాల కేక్ను కట్ చేశారు. కార్యక్రమంలో APUWJ జిల్లా అధ్యక్షుడు అలుగుల సురేష్, కార్యదర్శి కోటిరెడ్డి, సాక్షి శ్రీనివాస్, ఎంసీఏ అధ్యక్షుడు ఇఫ్తేఖార్ బాషా, సురేష్ రెడ్డి, వెంకట్రావు, శరత్, కనకయ్య, మాల్యాద్రి, మాధవరావుతో పాటు పలువురు జర్నలిస్టులు, కెమెరామెన్స్ పాల్గొన్నారు. తెలుగు ప్రజలు జరుపుకునేటువంటి సంక్రాంతి వేరు, ఇతర ప్రాంతాల్లో జరిగేటువంటి సంక్రాంతి వేరు. మొత్తం సంవత్సరం మొత్తం మీద ఏ వృత్తిలో ఉన్నా కానీ, ఏ ప్రాంతంలో ఉన్నా కానీ, సొంత గ్రామాలకి, సొంత ఇళ్ళకి వచ్చి కుటుంబ సభ్యులందరితో కలిసిమెలిసి 3-4 రోజులు ఉండి జరుపుకునేటువంటి ఏకైక పర్వదినం ఇది సంక్రాంతి ఒకటి మాత్రమే. తెలుగు ప్రజల జీవితాలతో పెరవేసుకున్నటువంటి ఈ పండగ విశిష్టతని కాపాడటంలోనూ, సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడంలోనూ ఇవాళ మీడియా చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పదని చెప్పి చెప్పాలి. ఆ రంగంలో పనిచేస్తున్నటువంటి మనం ఇవాళ ఉదయాన్నే 5 గంటలకే చూస్తే చిన్న చిన్న పిల్లలందరూ కూడా భోగి మంటలు వేసుకుంటూ చాలా ఆనందంగా సరదాగా టౌన్లో కనబడ్డారు. కారణం ఏంటంటే 3-4 రోజుల నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ సంక్రాంతి విశిష్టత గురించి వస్తున్నటువంటి కథనాలు, వాటి వల్లనే ఎక్కువ మంది ప్రత్యక్షంగా వాళ్ళకి అనుభవం లేకపోయినప్పటికీ కూడా ఈ చూసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాంటి ప్రజల్ని సంస్కృతి సాంప్రదాయాల వైపు చైతన్యం చేయడంలోనూ, అవగాహన కల్పించడంలోనూ, వారికి తెలియజేయడంలోనూ మీడియా కృషి గొప్పదైతే, ఆ రంగంలో పనిచేస్తున్నటువంటి మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులుగా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకమైనటువంటిది. ఈ సందర్భంగా మరొకసారి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మనం సంవత్సరం పాటు మన భక్తికి అవసరమైనటువంటి ధాన్యం అంతా వచ్చేటటువంటి రోజు ఈ జనవరి మాసం. ఈ జనవరి మాసంలో ధాన్యం మొత్తం మనకు ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం పాటు ఎటువంటి క్షామం లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ 3 రోజుల పండుగకు శ్రీకారం చుట్టాం. మొదటి రోజు భోగి పండుగను మనం జరుపుకుంటాం. ఈ భోగి పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి చెత్తా చెదారాలంతా వేసి ఆ రోజు భోగి పండుగను జరుపుకోవడం కాదు, మన హృదయంలో ఉన్నటువంటి
ఉన్నటువంటి చెడు అనేటటువంటి చెత్తనంతా తీసేసి తగలబెట్టినట్లయితే మన హృదయంలో కూడా ఆ భోగి పంటలో వెలుగులాగా మనం కూడా విజ్ఞానవంతులు కావాలనే సందేశాన్ని భోగి పంట భోగి మనకి అందిస్తుంది. అలాగే సంక్రాంతి పండుగ మనం జరుపుకుంటాం. ఈ సంక్రాంతి పండుగలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మనకి కొత్త ధాన్యం మనకు వస్తుంది కాబట్టి ఈ ధాన్యం రావడానికి కారణమైనటువంటి మనకి అందించడానికి ఆ దేవుడు ఏ దేవుడైనా కానీ హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవరైనా సరే వారి ఆరాధ్య దైవమైనటువంటి వారికి ముందు వచ్చినటువంటి ధాన్యాన్ని నైవేద్యం రూపంలో అది పొంగల రూపంలో కానీ అన్నం రూపంలో కానీ ఏ రూపంలో అయినా సరే మొట్టమొదట మనకి దేవుడు ప్రసాదించినటువంటి ధాన్యాన్ని ఆ పొంగల రూపంలో మనం స్వామికి ముందు నివేదన చేసే రోజు సంక్రాంతి. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ముఖ్య కార్యనిర్వహణాధికారులకు పీడీసీసీబీ నుంచి 100,000 రూపాయల భీమా భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్ బాబు పేర్కొన్నారు. స్థానిక పీడీసీసీబీలో శుక్రవారం సొసైటీల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓల దైనందిని కాలమాన పట్టికలను ఆవిష్కరించారు. త్వరలోనే సీఈఓల సర్వీసును క్రమబద్ధీకరించి వేతన సవరణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఎం రామచంద్రారెడ్డి సీఈఓలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను చైర్మన్ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు సిహెచ్ శ్రీనివాసరావు, సీఈఓ కుంభ రాఘవయ్య, ఓఎస్డీ రావెల్ల మోహన్రావు, నాయకులు వెంకటరెడ్డి, ఏ రాజేష్, కె శ్రీనివాసరావు, డి శ్రీనివాసరావు, కె విజయకృష్ణ, ఏజీఎంలు, డీజీఎంలు పాల్గొన్నారు. ఇంకొక సూచన వచ్చింది, మెడికల్ ఇన్సూరెన్స్ 1,00,000 వరకు కల్పించేదానికి కొన్ని జిల్లా డీసీసీబీలు ఒక ప్రపోజల్ ప్రయత్నం చేస్తున్నట్టు ఒక సూచన వచ్చింది. ఖచ్చితంగా మనం కూడా ఆ ప్రయత్నం అయితే చేద్దాం, తప్పనిసరిగా అది అయ్యేటట్టే చూద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, గత 40 సంవత్సరాల్లో బ్యాంక్ ఎప్పటి పుట్టిన తర్వాత ఈ బ్యాంక్ 1975లో రిజిస్టర్ అయింది. 75 రిజిస్టర్ అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా సంక్రాంతి సంబరాలు అనేటువంటివి బ్యాంకు ఆవరణలో బ్యాంకులో జరిపిన దాఖలాగలేదు. కానీ ఇవాళ మరి బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ సాధించినట్టు కనుక మరి పిఎస్సిస్ ఎంప్లాయీస్ యూనియన్ వారు మరి ఎక్కడో చాటున ఇప్పుడు దాకా బహిర్గతం కాకుండా యూనియన్ ఎంత బలోపేతమైందో దీని గుండా మరి ఎంత బలమైన యూనియన్, ఎంత శక్తివంతమైన యూనియన్, ఎంత పటిష్టమైన యూనియన్ అనేటువంటిది ఇప్పుడు మాకు అర్థమవుతా ఉంది. మరి మీ ఆధ్వర్యంలో ఈ రోజున సంక్రాంతి పండుగ అంతా, సంక్రాంతి శోభ అంతా, సంక్రాంతి ముగ్గులంతా, మరి సంక్రాంతి గంగరెద్దులు అసలు మన బ్యాంక్ ముందే ఇదంతా కూడా తాండవిస్తూ ఉంటే ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే వాళ్ళంత హ్యాపీగా మరి ఈ హ్యాపీనెస్ని మా అందరి ముఖాల్లో మరి మీ అందరి ముఖాల్లో చూస్తూ ఉన్నాం. ఇది తెచ్చినటువంటి యూనియన్ వారికి ముందు కంగ్రాచులేషన్ చెప్తూ వారందరూ కూడా ముందు ముందు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. చిన్నారుల కళా ప్రదర్శన సృజన వికాసానికి వేదికగా గత 4 రోజులుగా వేడుకగా సాగిన బాలోత్సవ్ 2017 ఘనంగా ముగిసింది. చివరి రోజున అన్ని కార్యక్రమాలు అదరహో అనిపించాయి. న్యూ స్టార్ మోడర్న్ థియేటర్ విజయవాడ వారి పెద్దయ్యాక రైతునవుత ప్రదర్శన ఆలోచింపచేసింది. ముందుగా కార్యక్రమాన్ని చీమకృతి రోటరీ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు చెరుకూరి రఘుకిరణ్, జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. చీమకృతితో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన జనంతో ప్రాంగణం కిక్కిరిసింది. చివరిగా ఆయా అంశాల్లో ప్రతిభ చూపిన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. రోటరీ క్లబ్ 31-50 డిస్ట్రిక్ట్ చైర్మన్ వడ్లమాని రవి, డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్, పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర డైరెక్టర్ మన్నం శ్రీధరబాబు, క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు గొల్లపూడి వెంకట్రావు, మన్నం నాగరాజు, నిర్వహణ కార్యదర్శి పరాంకుశం శ్రీనివాసమూర్తి తదితరులు సభలో ప్రసంగించారు.
మరమ్మత్తులకు గురై జాతీయ రహదారిపై ఆగిన లారీని అదే మార్గంలో వెళుతున్న యాసిడ్ ట్యాంకరు ఢీకొన్న సంఘటన జరిగింది. సింగరాయకొండ మండలం కలికివాయి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రం ఇలపురానికి చెందిన డ్రైవర్ ఇలయరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు స్థానికులు తెలిపిన సమాచారం మేరకు కలికివాయి సమీపంలోని బెల్లంకోటయ్య ట్రెస్సింగ్ పరిశ్రమ సమీపంలో లారీ మరమ్మత్తులకు గురై నిలిచిపోయింది. తెల్లవారుజామున విజయవాడ వైపు నుంచి చెన్నైకు వెళ్తున్న సల్ఫ్యూరిక్ యాసిడ్ ట్యాంకర్ ఆగిన లారీని బలంగా ఢీకొంది. దీంతో ట్యాంకర్ క్యాబిన్ పూర్తిగా నుజ్జై అందులోని డ్రైవర్ ఇరుక్కుపోయాడు. క్యాబిన్ పూర్తిగా వంగిపోవడంతో సింగరాయకొండ పోలీసులు, జాతీయ రహదారి భద్రత, హైవే పెట్రోలింగ్, 108 సిబ్బంది లారీలో 2 గంటలు శ్రమించి ఇరుక్కున్న డ్రైవర్ను కాపాడారు. నగరంలోని పీవీఆర్ హైస్కూల్లోని పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో ఈదర సురేష్ బాబు, తాతాప్రసాద్, రాజశేఖర రెడ్డి, బాలకోటయ్య, నరసింహారావు, అజంత హరి, శ్రీహరి, చెంచిరెడ్డి, సీనుతో పాటు పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు కుటుంబ సమేతంగా ఈ భోగి సంబరాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో వెలుగులు ప్రసాదించాలని పూర్వ విద్యార్థులు ఆకాంక్షించారు. తామంతా ఒకచోట చేరి సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. సంవత్సరం కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 5,000 రూపీస్, సెకండ్ వచ్చిన వాళ్ళకి 3,000 రూపీస్ మనం ఇక్కడ ఇస్తూ ఉన్నాం పీవీఆర్ స్కూల్లో. దానికి మనకి ప్రశాంత్ కానివ్వండి, అదేవిధంగా పేదశ్రీని కానివ్వండి, ఇంకా సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి వంతు ఇంతని కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇష్టం కొద్దీ స్పాన్సర్ చేస్తూ మన 84-86 బ్యాచ్ ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మన ఈ కార్యక్రమానికి మన నరసింహ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాడు, మరి మిత్రులందరి తరఫున కూడా మనం నరసింహకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు డయాస్ కానివ్వండి, ఇవన్నీ మనకి చైర్స్ కానివ్వండి, మిత్రుడు మన గౌస్, ప్రతి సంవత్సరం కూడా గౌసే మనకి ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అసలు సపరేట్ షాప్ ఉంది, మరి గౌస్కి కూడా మన 85-86 బ్యాచ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన ఇంకో మిత్రుడు కాంతారావు గౌస్ ఒకసారి డయాస్ మీద రావాల్సింది కోరుతున్నాం. న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.